ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం అంజలి డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ మిత్రులారా పోర్ట్ఫోలియో ఫోర్టీన్ ఇనిషియేటివ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యలో కార్యక్రమాలకు సంబంధించి పోర్ట్ఫోలియో ఫోర్టీన్ ఏమి ఇచ్చారంటే సవాలు పరిష్కారాలు ఈ విధానాలు అమలు చేయడంలో అంటే ఈ విధానాలంటే ఇక్కడ సమగ్ర శిక్షక సమగ్ర శిక్షలో ఉండే కార్యక్రమాలకు సంబంధించి ప్రీ స్కూలు గ్రంథాలయాలు క్రీడల నిధి సమ్మిళిత విద్య ఎస్ఎంసీ యుడైస్ ఇలా వాటిలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి మా ఎదుర్కొనే సమస్యలు సవాళ్ళు ఇవి మీరు చాలా సులువుగా రాసేయచ్చు ఎందుకంటే అనుభవపూర్వకం ముఖ్యంగా ప్రాథమిక స్థాయి పాఠశాల ఉపాధ్యాయులకు దీనికి సంబంధించి మంచి అనువు ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా రాసేయచ్చు ఈ వీడియోలో నేను వారల్గానే ఆ అంశానికి సంబంధించి చెప్తాను దాన్ని బట్టి మీరు చక్కటిగా చక్కగా ఆ అంశాలు ఎన్నుకుని ఆ అంశానికి సంబంధించి మీరు ఆ యొక్క వాక్యాలు రాయొచ్చు ముందుగా వడే భారత్ బడే భారత్ పూర్వ ప్రాథమిక విద్య ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ స్కూల్ సంబంధించి ఆల్రెడీ మనకి అంగన్వాడీస్ ఉన్నాయి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ ప్రా పూర్వ ప్రాథమిక విద్యను మరింత ప్రతిష్టంగా అమలు చేయడానికి సర్కార్ భావిస్తోంది అలాగే ఆంగ్లం యూ ఎల్కేజీ యూకేజీ మాదిరిగా చక్కగా మంచి పుస్తకాలతోటి మంచి విద్య అందించాలని తపనతో ఉంది కాబట్టి దానికి సంబంధించి మనం అటువంటి విద్య వచ్చినట్లయితే ఖచ్చితంగా డిఎస్సి ద్వారా ప్రాథమిక పాఠశాల అలాగే ఉన్నత పాఠశాల ఎలాగైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో ఈ ప్రకారం కూడా రిక్రూట్మెంట్ జరిగితే బాగుంటుంది అనేది నా భావన ఇలా ఈ విధంగా మనకి మంచి ఉపాధ్యాయులు ఈ ప్రా పూర్వ ప్రాథమిక విద్యలో కూడా ఉండవలసిన అవసరం ఉంది నెక్స్ట్ గ్రంథాలయం గ్రంథాలయాలు నిధికి సంబంధించి కూడా మంచి పుస్తకాలు కొనుగోలు చేయడానికి పిల్లల్లో మంచి విద్య అందించే నిమిత్తం మనకి గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ చదువుతో పాటు పుస్తక పఠనం అనేది ఆసక్తి కలిగిస్తుంది కాబట్టి ఆయా గ్రంథాలయాలు ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని పాఠశాలలో గ్రంథాలయాలు ప్రత్యేకంగా ఒక గది అంటూ ఉండదు అంటే ప్రాథమిక పాఠశాలలు అయితే తక్కువ మంది పిల్లలు ఉంటారు హై స్కూలు అయితే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు వారికి తరగతి గదులకి కొట్టుమిట్టడవలసిన పరిస్థితి ప్రత్యేకంగా గ్రంథాలయానికి ఒక గది రీడింగ్ రూమ్ లాగా ఏర్పాటు చేస్తే ఆ పుస్తకాలు చక్కగా వారు ఖాళీ సమయంలో చదువుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అలాగే పుస్తకాలు కూడా ఇంటికి ఇచ్చే సందర్భం కూడా బాగుంటుంది ఆ ఉంటే మరీ మంచిది అలాగే ఒకవేళ ఇక్కడ మనం పాఠశాల సంబంధించి ఒకవేళ గదులు లేకపోతే కనీసం ఆ యొక్క గ్రామంలో ఆయా ప్రాంతంలో ఎక్కడైనా ఒక రూములో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మనం పిల్లలకి పుస్తకాలను అందించి వాటిని చదివించడానికి అవకాశం ఉంటుంది అలాగే యూ లవ్ రీడింగ్ అనేది కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఈ యొక్క సమాజాన్ని కూడా మనం వారి యొక్క సమాజంలో ముఖ్యమైన వారిని లేకపోతే ముఖ్య సంస్థలను సహకారం తీసుకుని ప్రతి ప్రాంతంలో కూడా ఒక చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా భావన అలాగే లైబ్రరీ అనుకుంటే మరీ మంచిది క్రీడల నిధి క్రీడల నిధి సంబంధించి కూడా చక్కగా మనకి చదువుతో పాటు మంచి ఆరోగ్యాన్ని కలిగించడానికి నిధి కూడా చక్కగా నిధులిస్తున్నారు వాటి క్రీడా పరికరాలు కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు అలాగే ఇక్కడ కూడా సమస్యలు ఎక్కడైతే పాఠశాలలో తగిన స్థలం లేదో ముఖ్యంగా కొన్ని పాఠశాలలో స్థలం ఉండదు ఆ యొక్క అంటే వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఆడుకోలేని పరిస్థితి ఉంటుంది మంచి నైపుణ్యం ఉన్న విద్యార్థులు క్రీడా నైపుణ్యం ఉన్నప్పటికీ ఆ యొక్క వ్యాయామోపాధ్యాయులు ఆడించలేని పరిస్థితి కాబట్టి ఎక్కడైతే అలాంటి పాఠశాలలున్నాయో వాటి గుర్తించి కనీసం ఆ పాఠశాల పరిధిలో కాకపోయినా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఒక క్రీడా స్థలాన్ని కేటాయించే విధంగా చేస్తే చక్కగా ఆ యొక్క స్థలంలో ఆటలు నేర్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలనేది నా భావన అలాగే సంయుక్త పాఠశాలనేది లేకపోతే సంయుత సమ్మిళిత మనకి పాఠశాల గ్రాంట్ అనేది ఇది అందరికీ తెలిసిందే నిధి దీనిలో కూడా పెద్ద మొత్తంలో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు కూడా ఇస్తున్నారు ఆయా పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్యను బట్టి అయితే ఇక్కడ కూడా మనకి ప్రస్తుత యుగంలో డిజిటల్ సంబంధించి ఎక్కువ అంశాలు మనకు వస్తున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి నాడు నేడు వంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ పరిధిలో అక్కడ విద్యుత్ సంబంధించి కానీ ఇంటర్నెట్ కానీ వాటి యొక్క ఖర్చులు కూడా పెరిగాయి మనకి అలాగే వీసీఆర్ డీసీఆర్ సంబంధించి కూడా వీటిని అమలు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రకారం ఎక్కడైతే డిజిటల్ డివైసెస్ కూడా ఎక్కువ ఉన్నా ఎక్కువ వాడుతున్నారో అలాగే కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుందో దాని ఆ పాఠశాలను కూడా పరిగణలో తీసుకుని తగిన నిధులు కేటాయించే విధంగా చూడాలి నెక్స్ట్ సహిత విద్యను ప్రోత్సహించడం ఇది కూడా మన పాఠశాలలో ప్రముఖమైతే అందరితో పాటు చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు కొంతమంది పిల్లల్ని క్లస్టర్ ఏరియాలో ప్రత్యేకంగా చదివించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక్కొక్క మండలాన్ని పరిధిలో తీసుకుని అక్కడ చదువు చెప్పడం జరుగుతుంది అయితే ఈ ఒక్కొక్క పాఠ ఒక్కొక్క మండలం ఒక్కొక్కసారి పెద్ద మనకి భౌగోళికంగా పెద్దది ఉన్నప్పుడు చాలా దూరం అవుతుంది వాటిని వారి పిల్లల్ని అక్కడ తీసుకెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి మొబైల్ ఎడ్యుకేషన్ తరహాలో వీరికి విద్య అందిస్తే బాగుంటుంది అనేది నా భావన ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ యొక్క మొబైల్ విద్య ద్వారా వారికి నేరుగా వారికి చాలా దగ్గరగా వెళ్ళి చదువు చెప్పే అవకాశం కలిగించే అవకాశం ఉండొచ్చు ఇక కస్తూరిబా పాల పాల బాలిక పాఠశాలలు బాగా పనిచేస్తున్నాయి స్వీయ రక్షణ శిక్షణ ఇవి కూడా సమగ్రంగా జరుగుతున్నాయి ఇవి కూడా చక్కగా నేర్చుకుంటున్నారు పిల్లలు పాఠశాల భద్రత పాఠశాల భద్రత సంబంధించి కూడా ఖచ్చితంగా మనం అమలు చేయాలి పాఠశాల భద్రతకు పెద్దపీట వేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయం సంబంధించి చాలా అంశాలు మీరు రాయొచ్చు ఎందుకంటే మనకి ఆన్లైన్ ఈ సెల్ ఫోను వినియోగం పెరిగిన తర్వాత పిల్లల్లో కూడా ఒక భద్రత కొరవడింది ఎందుకంటే వారు కూడా మోసాలకు గురవ్వడం కానీ లేకపోతే వేరే పక్కదారి పట్టడం కూడా చేస్తున్నారు ఆ నేపథ్యంలో మనం చాలా జాగ్రత్తగా పిల్లలు చూడవలసిన అవసరం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వారు చక్కగా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రతి నెల కూడా ఒక మంచి వక్తలను తీసుకొచ్చి మాట్లాడించడం అలాగే ఆఫీసర్లను కానీ లేకపోతే పోలీసు వారి ఉన్నత స్థాయి అధికారులు వచ్చి వాటికి సంబంధించి చట్టాలు అలాగే జరుగుతున్న నేరాలు ఘోరాలకు సంబంధించి పిల్లల అవగాహన కల్పిస్తే బాగుంటుందనేది నా భావన అలాగే రంగోత్సవం సంబంధించి ఇలాంటివి ప్రోత్సహించాలి చక్కగా అందరూ కూడా చక్కగా పాల్గొంటారు పిల్లలందరూ కూడా ఇక యువజన సంఘం మరియు పర్యావరణ సంఘం దీనికి సంబంధించి కూడా పీట వేయాలి యువజన సంఘాలు సమాజంలో ఖచ్చితంగా పర్యావరణానికి పెద్ద పీట వేయాలి పర్యా ముఖ్యంగా పర్యావరణ సంఘం యోజనల సంఘం సంబంధించి ఎవరైతే పాఠశాలలు చదివి ఆయా పాఠశాలలు ఉంటారు వారు చదువు పూర్తయి వేరే ఉద్యోగం చేసుకునొచ్చు లేకపోతే ఇంకా పెద్ద చదువు చదువుతుంటారు వారందరూ కూడా మన పాఠశాలకి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా పాఠశాలలో మొక్కలు పెంచడానికి అవసరమైన వాటిని సమకూర్చడం లేకపోతే వాటిని పరిరక్షించే ప్రక్రియలో సమాజాన్ని కూడా సమాజంలో ఉండే యువజనుల్ని ఖచ్చితంగా పాఠశాలకు ఉపయోగపడే పనులు చేసే విధంగా ప్రోత్సహిస్తే మన పాఠశాల మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మిత్రులారా అలాగే రవాణా మరియు ఎస్కార్ సదుపాయం ఇది కూడా సంబంధించి ఇస్తున్నారు వాటిని కూడా వినియోగించుకుంటున్నాము ఇక ఉచిత ఏకరూప దుస్తులు మరియు పాఠ్య పుస్తకాలు ఇవి కూడా ప్రతి వారికి కూడా చక్కగా మంచి దుస్తులు ఇస్తున్నారు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు అయితే మన రాష్ట్రానికి సంబంధించి వేరుగా ఈ సంవత్సరం నుంచి జగనన్న కానుకు సంబంధించి చాలా దుస్తులతో పాటు ఇంకా బోట్లు ఇవ్వడం జరిగింది బెల్ట్స్ ఇవ్వడం జరిగింది అలాగే పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి విద్యార్థికి కూడా అవసరమైన వస్తువులు ఇవ్వడం ద్వారా బాగుంటుంది అలాగే ముఖ్యంగా ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఆయా ఆయా రాష్ట్రాల నుంచి కొన్ని బుక్స్ అందడం లేదు అనే భావన మాత్రం కలుగుతుంది అది ఎందు చేత లేట్ అవుతుంది అలా లేట్ అవుతుంది అనేది చాలాసార్లు ఒక్కొక్కసారి తర్వాత మూడు నెలలకు నాలుగు నెలలకు రావడం తదుపరి ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం అయినప్పటికీ రాకపో రాకపోవడం జరుగుతుంది అయితే ఇక్కడ నా భావన ఏంటంటే పాఠశాల తెరిచిన తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత ఎవరికి పుస్తకాలు రాలేదు అని పరిశీలించి ఖచ్చితంగా ఆ నెలలో ఎవరికి పుస్తకాలు రాలేదో వారికి ఖచ్చితంగా పుస్తకాలు కానీ యొక్క దుస్తులు కానీ అందే విధంగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి పా ముఖ్యంగా పాఠ్య పుస్తకాల సంబంధించి ప్రతి విద్యార్థికి పుస్తకం అందిందా లేదా అనేది సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఖచ్చితమైన సమాచారం తీసుకున్నప్పుడు మాత్రమే నూరు శాతం పాఠ్య పుస్తకాలు అందే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే క్లస్టర్ రిసోర్స్ సెంటర్ దీనికి సంబంధించి కూడా జరుగుతున్నాయి కార్యక్రమాలు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయులందరూ కూడా ఒక దగ్గర కూర్చొని చక్కగా చర్చించుకొని నూతన విషయాలు పేర్కొంటున్నారు అయితే ఆ నా భావన ఏంటంటే ఇప్పుడు డిజిటల్ యుగం ప్రతి టీచరు కూడా డిజిటల్ టీచర్గా మారవలసిన అవసరం ఉంది కాబట్టి డిజిటల్ కంటెంట్ తయారు చేయడం ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత డిజిటల్ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసి తెలియవచ్చింది ఇలాగ మనకి క్లాసులో పాఠాలతో పాటు ప్రతి విద్యార్థి ఇంచుమించు స్మార్ట్ ఫోన్ వినియోగం కూడా పెరిగింది కాబట్టి సొంతంగా ఓన్ కంటెంట్ తయారు చేసుకునే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు తయారవ్వాలి తయారవ్వాలంటే ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఆ ఉపాధ్యాయుడికి వాటి పట్ల అవగాహన కలిగించాలి వా కాబట్టి అక్కడ సిఆర్సిలో ఇది జరగాలి డిజిటల్ కంటెంట్ క్రియేషన్ అనేది నేర్పిస్తే బాగుంటుంది నా భావన అలాగే తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ పిఎంసీని బలోపేత బలోపేతం చేయడం ఖచ్చితంగా చేయాలి తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అయితే ఇప్పటికీ కూడా తల్లిదండ్రుల సమావేశాలు వాస్తవంగా చెప్పుకోవాలంటే మనకి ఇంకా పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు ఒక మీటింగ్ పడితే రాలేని పరిస్థితి వేరువేరు కారణాలు కావచ్చు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవారు పనులకు వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే వేరే ప్రాంతానికి వలసపోతుంటారు కొంతమంది అలాగా మనకి తల్లిదండ్రులు పూర్తి హాజరు అనేది ఎప్పుడూ ఉండకపోతుంది కానీ ఉన్నంతలో ఉన్నవారైనా సరే ఖచ్చితంగా పాఠశాలకు రప్పించవలసిన అవసరం ఉంది అప్పుడే వారికి వారి పిల్లల పట్ల శ్రద్ధ కలుగుతుంది కాబట్టి తల్లిదండ్రుల్లో కేవలం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా ఆ యొక్క గ్రామ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా తల్లిదండ్రుల సమావేశం ఉందంటే ఆ పంచాయతీ ద్వారా కౌరు పంపి ఖచ్చితంగా సమావేశానికి వెళ్ళండి అనేది అనే వారి వారి ద్వారా కూడా మనకి మోటివేషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడు వారు వచ్చే అవకాశం ఎక్కువ హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది అలాగే ఈ సంబంధించి చక్కగా మనకి సమాచారం పొందుపరుస్తున్నారు అలాగే ప్రగతి ప్రదర్శన పీజీఐ కూడా మనకి ఉంది కాబట్టి వాటిలో కూడా మనం మంచి పాయింట్స్ సాధించే అవకాశం ఉంటుంది ఇక షాగన్ పోర్టల్ ఇది ఇది కూడా బాగానే ఉంది మనకి డిజిటల్ కంటెంట్ సంబంధించి ఉంది ఇలాగే పోర్టల్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక్కొక్క పోర్టల్ కూడా ఉండవలసిన ఆయా భాషల్లో మీడియం ద్వారా ఉండే అవకాశం అలాగే ప్రతి పోర్టల్కి షేర్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే దీక్షా పోర్టల్ని కూడా మనం చాలా ఎక్కువ స్థాయిలో వాడే విధంగా మనం అవకాశం కల్పించవలసిన అవసరం ఉంది అలాగే ఇక స్వచ్ఛ భారత్ అభియాన్ ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ సంబంధించి కూడా ఖచ్చితంగా పాఠశాలలో ఇది చాలా మంచి విషయం ఇది ఖచ్చితంగా స్వచ్ఛంగా ఉండాలి పాఠశాల పరిసరాలు అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది కరోనా వంటి వాటివి రాకుండా ఉండాలంటే ఈ స్వచ్ఛమైన విషయాలు వీటిపై పిల్లల్లో మొదటి నుంచి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంత ఉంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల్లో కూడా పలు మార్పులు వచ్చాయి ఇవన్నీ కూడా బాగున్నాయి అలాగే స్వచ్ఛ విద్యాలయం పురస్కారం ఇస్తున్నారు స్వచ్ఛ విద్యాలయం పురస్కారం ఈ దీనికి సంబంధించి చక్కగా మా వారిని ప్రోత్సహించే నిమిత్తము ఇవ్వడం జరుగుతుంది అయితే కొన్ని పాఠశాలల్లో కనీస అవసరాలు కూడా ఉన్న పాఠశాలలు ఉంటాయి అలాంటివి వీటికి దూరంగా ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక నిష్ఠ నిష్ట కార్యక్రమం సంబంధించి చక్కటి కార్యక్రమం ఈ సంవత్సరం మనకి ఆన్లైన్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దీంట్లో మనకి పార్టిసిపేట్ చేస్తు ఉపాధ్యాయులు చక్కగా పాల్గొంటున్నారు అయితే ఇక్కడ నిష్ఠ ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులు మనం చూసాము అటు అధికారులు కానీ ఉపాధ్యాయులు కానీ కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూనే కొంచెం మనకి ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానం మరింత పెంచే విధంగా మరింత ఎక్కడక్కడ కూడా సాంకేతిక లోపాలు లేకుండా మంచి సర్వర్తో రన్ అయ్యే విధంగా నిష్టా కార్యక్రమాలు చేస్తే చక్కగా ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులకి మేలు జరుగుతుంది అలాగే తద్వారా విద్యార్థులు కూడా మేలు కలిగే సందర్భం ఉంటుంది మిత్రులారా ఇక పాఠశాల స్థాయి మదింపు ఇది కూడా మనకు వస్తున్నాయి ఏ పాఠశాల మదింపు జరగవలసిన అవసరం ఉంది పాఠశాల అది ప్రోత్సాహకరంగా ఉంటారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వారికి సూచనలు చేయడానికి జరుగు అవకాశం కల్పిస్తుంది ఈ విధంగా మనం అన్ని కార్యక్రమాల గురించి చెప్పొచ్చు అలాగే ఎండిఎం గురించి కూడా మధ్యాహ్న భోజన పథకం గురించి చెప్పొచ్చు మధ్యాహ్న భోజనం పథకం మన ఆంధ్రప్రదేశ్లో మరింత హెచ్చు స్థాయిలో మనకి జరుగుతుంది మంచి ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా చక్కగా ఇటువంటి కార్యక్రమాలు అమలు జరగాలి అలాగే నాడు నేడు జరిగే విధంగా అన్ని ప్ర అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో మార్పులు జరిగితే చక్కగా ప్రభుత్వ పాఠశాలలు మరింత వేగవంతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలు ఏవైనా మీరు రాయడానికి అవకాశం ఉంది మిత్రులారా అందరికీ ధన్యవాదాలు ఎవరైనా ఇంకా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు నమస్కారం